వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు రోడ్లో మైక్ పెట్టుకుని కుప్ప బండి వస్తుంది చూడండి. ఇది వరకు బెల్ కొట్టేవాడండి, కుప్ప ట్రే సైకిల్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్యాటరీ బండి అండి, దాంట్లో పాటలు మగ్గే కుప్ప ఒకటి, మగ్గని కుప్ప ఒకటి అండి, ప్లాస్టిక్ ఒకటి. అట్లా సపరేట్ సపరేట్ చేస్తాడండి. ఈ పాట అర్థం ఏంటంటే మనం రోడ్లు ఇల్లు శుభ్రంగా ఉంచుకుందాం, మగ్గే కుప్ప తనీగా అంటే తని అంటే సపరేట్ అండి. మగ్గే కుప్ప ఒక సపరేట్ చేయాలి, మగ్గనేది ఒక సపరేట్ చేయాలి. రేపటి తలమురికి మనమే బాధ్యత తీసుకోవాలి. కుప్ప వచ్చి మనం ఒక బాధ్యతగా దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. రెండు పూటల కుప్పను వచ్చి క్లియర్ చేసుకోవాలి అని పాట అండి. పాట విని ఏంటో అని అందరు రోడ్లోకి రావడం, ఇంట్లో అన్ని చెత్త తీసుకొచ్చి దేనికి అది మగ్గేది ఒకటి మగ్గని ఒకటి వేస్తున్నారు. మగ్గే కుప్ప నుంచి ఎరువులు తయారు చేస్తారు అంటారు. కొంతమంది కలిపి తెచ్చేస్తారు, ఆయన పాపం సపరేట్ చేసుకుంటూ ఉంటారు. కుప్ప వచ్చి మనం దాని గురించి మనం వచ్చి దృఢంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు బకెట్లో వేసి ఇస్తే కూడా తీసుకుంటాడండి. ఇక్కడ చూసారా, ఇక్కడ బకెట్ కట్టి వదులుతారు కొంతమంది, తీసుకుంటాడు ఆయన. అలా తీసి బట్టలు వేసుకుంటాడు. ఇసుక్ కూడా అండి మనం వెయిట్ చేయమని వేస్తారండి. ఎంత పూర్వముగా ఉంటారు, తెలుగు మాట్లాడతారండి. రోడ్లో ఉన్న కుప్ప క్లియర్ చేస్తాడండి, బాధ్యతగా పనిచేస్తాడండి. మగ్గేది మగ్గండి కలిస్తే విషం వద్దంటే వాటర్, నెక్స్ట్ జనరేషన్కి వాటర్ పొల్యూషన్ వస్తుంది అంటే. అందరు బకెట్లు వేసి చూస్తారు, బకెట్లు వేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అందరూ బకెట్లు వేస్తారండి. చూసారా, కుప్ప కుప్పని ఈజీగా అంటారు. ఇది వరకు ఏది ఉంటే అది తిని అట్టుకొడ ఈ రోడ్లోకి గెరాట్ వేయడం, చేతిలో ఉన్న చెత్త రోడ్లో వేసాడండి. ఇప్పుడు వచ్చి బాధ్యత అండి, మగ్గేది ఒకటి మగ్గనది ఒకటి. ఎవరంటే వాళ్ళు వేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. రోడ్డు చివరి వరకు వెళ్ళి బండి వెళ్ళపోతే కూడా తీసుకొస్తారండి. కొంతమంది ప్లాస్టిక్లు అవసరమైన సామాన్ ఉంటే ఇస్తారండి ఆయనకి. అంటే కొంచెం వచ్చి పనికిరాని సామాను ప్లాస్టిక్ కొన్ని అంగళ్ళలో వేసుకుంటాడు. ఇంకేదో 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయని ఆయన్ని పిలిచి ఇస్తూ ఉంటారు. చివరి వాళ్ళు ఏదో వేస్ట్ సామాను పెట్టి పిలిచారండి. ఇదండి పాతకాలం కుప్ప అంటే ఎక్కడంటే అక్కడ వెంట బొబ్బులు ఉండేవండి. ఇళ్ళల్లో ఒక ఏరియాలో పనికిరాని వస్తువులన్నీ వేసేవాళ్ళం. గేదెలు ఉంటే దాంట్లో పేడ ఎరువు అన్నీ వేసి చెట్లు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు కుప్ప ఎక్కడంటే అక్కడ వేయట్లేదండి, చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్కి వాటర్ పొల్యూషన్ రాకుండా కుప్పని పద్ధతిగా తీస్తున్నారు. పల్లెటూరులో కూడా అండి మగ్గే కుప్ప మగ్గని కుప్ప నుంచి ఎరువులు తయారు చేయడం, మగ్గే వాటి నుంచి ఎరువు తీసి ఆర్గానిక్ ఎరువులు అవి అమ్ముతున్నారండి సొసైటీలో. వాటిలో ఇక్కడ సిటీలో కూడా ఊరికి దూరంగా తీసుకెళ్ళి వాటిని సపరేట్ చేస్తున్నారు, ప్లాస్టిక్లు అవి సపరేట్ చేస్తున్నారు, రీసైకిల్ చేస్తున్నారు. మనం కూడా అండి బాధ్యతగా మగ్గే కుప్ప అనుకోండి, చెట్లునే అనుకోండి, ఒక డబ్బాలో వేసి మట్టేసి ఎరువు తయారు చేసుకోవచ్చు. మగ్గని అనుకోండి, దాన్ని ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ అన్నీ సపరేట్గా ఇస్తే వాళ్ళు భూమిలో కలిసి మనకి హాని లేకుండా వాళ్ళు తీసుకొచ్చేస్తారు. కుప్ప తోట
తొట్టి అని ఈజీగా అనుకోకండి. కుప్ప తొట్టి ఒక్కరోజు కుప్ప అయిన రాబోదండి, రోడ్లన్నీ పాడైపోతాయి, ఇల్లు మనకి స్మెల్ వచ్చేస్తాయండి కుప్ప తొట్టిలు. మేము ఏదో తోచింది పండక్కి, ఏదో నెలకి ఇంత అని ఇస్తామండి. ఏమంటే బకెట్లో అవి కూడా తీసుకుంటామండి. అయిపోయిందండి. ఒక ఈ రోడ్లో ఒక 10 నిమిషాల వరకు పిలుపాడండి, పిలుస్తాడు. ఇదివరకే గంట కొట్టేవాడండి. ఇక్కడ పాటలు వేసి నుంచుంటాండి. పాటల సౌండ్కి ఒక్కొక్కరు బయటకు వచ్చి చూస్తున్నారు ఏంటో అని. ఇదివరకు సాయిబాబా బండ్లు, సాయిబాబా ఫోటో పెట్టి పాటలు వేసుకుంటూ వచ్చేవాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా ఈ మనకి వచ్చి ఇది అంటారండి, చైతన్యం కలిగించడానికి కుప్ప గురించి మనకి మంచి మెసేజ్ అండి. రేపటి తరానికి వాటరు, మట్టి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ రాకుండా దేనికి అది సపరేట్ చేయండి. కుప్పను వచ్చి ఎక్కడంటే అక్కడ వేయకండి. మంచి పాటలు అండి. అర్థం నాకు తెలిసినంత వరకు చెప్పా. ఇంకా క్లియర్గా తమిళ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా బాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనకి అర్థమవుతానే ఉండలేండి. పనికిరాని ప్లాస్టిక్లు అయ్యి మట్టిలో రోడ్లు వేయకూడదండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు కరెక్ట్గా డిస్పోజ్ చేస్తారు. మనకి రేపటి తరానికి మంచి నీళ్ళు కొరత, భూమి మట్టి పాడవకుండా ఉంటుందండి.